డిగ్రీ కాలేజీలలో మోడల్ స్కూళ్లలో కేజీబీవీ స్కూళ్లలో పనిచేసేటువంటి గెస్ట్ లెక్చరర్స్ గా 2013 నుంచి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు కూడా కేవలం కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి. అంటే వీళ్ళ మీద కక్ష సాధింపు ధోరణితో నిన్న నడిటెల్లైన అరబిడ్డ అనే పద్ధతిలో పట ఇవాళ వాళ్ళకు రెన్యువల్ చేయకపోతే వాళ్ళు స్వయంగా హైకోర్టుకు పోయింది, కోర్టు తీర్పిచ్చింది. అయ్యా ఈ గెస్ట్ లెక్చరర్ల విషయంలో మీరు మళ్ళీ ఒక టెంపరీ ఉద్యోగం తీసేయాలంటే పర్మనెంట్ ఉద్యోగం పెట్టుకోవచ్చు, కానీ మళ్ళీ టెంపరీ ఉద్యోగం కోసం మాత్రం మళ్ళీ రోడ్డు మీద వేయాల్సిన అక్కర్ లేదు. ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళని రోడ్ల మీద వేయకండి అని చెప్పి హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ఈ హైకోర్టు తీర్పుని అమలు చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ అమలు చేయకపోతే ఇవాళ ధర్నా చేపట్టారు. ఎంత బాధైందంటే ఏ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ బద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నాడో ఆ ముఖ్యమంత్రి గారు ఇలా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయకుండా అపహాస్యం చేస్తే ఇలా వాళ్ళు అనివార్యమైన పరిస్థితిలో రోడ్ల మీదకి వచ్చారు. వస్తే నిర్దాక్షిణ్యంగా 450-500 మంది గెస్ట్ లెక్చరర్స్ ని ఇవాళ అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్ లో పెడితే వీళ్ళు మళ్ళా సంఘటితమవుతారని, వాళ్ళు మళ్ళీ ప్రెస్కు పోతారని, మళ్ళీ ధర్నా చేస్తారని చెప్పి ఒక 10-12 పోలీస్ స్టేషన్ లో పెట్టింది. వాళ్ళ గోస ఎంత వర్ణనాతీతం అంటే, సార్ మాకు 5,000 రూపాయల జీతం కూడా కోసాలు వస్తలేదు సార్. మాకు ఇవాళ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకి, మరీ ముఖ్యంగా టీచర్లకి, విద్యార్థులకి, లెక్చరర్లకి హాలిడేస్ వస్తాయంటే సంతోషం ఉంటది, కానీ హాలిడేస్ వస్తున్నాయంటే మాత్రం మా గుండెల్లో రైలు పరిగెత్తాయని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ జీతాలు రావు కాబట్టి. నేను ముఖ్యమంత్రి ఒకటే అడుగుతా ఉన్నా, అసలు ఇంత ఘోష, ఇంత వేదన ఈ రాష్ట్రంలో నీకు కనబడతా